పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం సింగాగూడెం గ్రామంలో పక్షవాతంతో బాధపడుతున్న శ్రీకాకుళ్ళు సర్వేశ్వరరావుకి ఎన్ఆర్ఐ మిషన్ హోప్ స్వచ్ఛంద సంస్థ అధినేత రోషన్ కుమార్ తన మిషన్ హోప్ టీం సభ్యుల ద్వారా నేనున్నాను అంటూ లాక్డౌన్ ఉన్నప్పటి నుండి నిత్యావసర సరుకులు అందించామని ఈ నెల సరుకులను కూడా అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళ్ళు రమేష్, వెంకట నాగేశ్వరరావు, కొంటయ్య, గ్రామస్తులు మరియు టీం సభ్యులు పాల్గొన్నారు. సిఐ అనుసూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏలూరు రూరల్ ఎస్ఐ మరియు సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తూ గంజాయి రవాణా చేస్తున్న రెండు ట్రక్ ఆటోలను గుర్తించి వాటి డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారించగా వారిద్దరు విశాఖపట్నానికి చెందిన మాణిక్యం కొండయ్య మరియు తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహేష్ మనోహర్ అను ఇద్దరు వ్యక్తులను తమ దగ్గర ఉన్న రెండు ట్రక్ ఆటోలు డబుల్ లేయర్ ప్లాట్ఫామ్ కట్టించి సీక్రెట్ కంటైనర్ ఏర్పాటు చేసుకుని ఒక్క ఆటోలో 100 కేజీలు గంజాయి నింపి పైకి ఖాళీ ట్రక్ అన్నట్టు ఉండేలా చేసి గంజాయి రవాణా చేయడం మొదలుపెట్టారు. క్రాప్ లో అమ్మకానికి వచ్చిన ఉన్న ఆటోలను కొని తాత్కాలిక మరామతులు చేయించి నకిలీ రిజిస్ట్రేషన్ నెంబర్లు చేసి తమిళనాడుకు గంజాయి రవాణా చేస్తున్నారు. ఇలా రవాణా చేసిన ట్రిప్పుకు 100,000 రూపాయలు కిరాయి తీసుకుంటున్నారు. వైజాగ్ లో ప్రసాద్ అనే వ్యక్తి నర్సీపట్నం శివారు ప్రాంతాల నుండి పెద్ద మొత్తంలో గంజాయి సేకరించి ప్రస్తుతం పట్టుబడిన ఈ ఇద్దరు నిందితుల సహాయంతో తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడు. ఎంతో సంతోషపడుతున్నాం. ఇంకా మీరు ఆరోగ్యంగా ఉండి ఎటువంటి వారు సహాయం చేయాలి ప్రతి మళ్ళీ సున్నా. థ్యాంక్ యూ. మంచి మనసు మా గ్రామంలో శ్రీకాకుళ సర్వేశ్వరరావు కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంది. కారణం ఏంటంటే మీరు ఇచ్చేటటువంటి సేవా కార్యక్రమం, సేవ ద్వారా వచ్చేటటువంటి సరుకులు ఆ కుటుంబాన్ని సంతోషపరుస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఆ కుటుంబంలో భార్య లేదు, బిడ్డడు చదువుకుంటున్నాడు, వండి పెట్టే దిక్కు కూడా లేకపోతే నేనున్నానంటూ మీరు ఇచ్చినటువంటి ఈ ఆర్థిక సహాయం ద్వారా వచ్చేటటువంటి సరుకులతోటి చాలా సంతోషపడుతున్నారు కూడా. సో వీళ్ళు బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, అలాగే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటానికి బయటకు వెళ్ళి పనిచేయాలి, ఆ పని చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి వీళ్ళకు వీళ్ళ నుంచి రిక్వెస్ట్ రాగానే మిషన్ హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత గౌరవనీయులు శ్రీ సంగా రోషన్ కుమార్ గారు స్పందించి నేనున్నానంటూ 12 నెలల పాటు సరుకులు అందించమని చెప్పి